ओम गम गणाधिपते नमः श्री गुरुभ्यो नमः। कुंभराशि 2020 नवंबर नेलालो कुंभराशि वारिकि एला उंडबोतुंदि वारु तीसुकोवाल्सिन जाग्रत्तलु चेयवलसिन परिहाराल गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम। राशि चक्रंलो 11వ राशि అయినటువంటి కుంభరాశికి की రాశ్యాధిపతి శనీశ్వరుడు గ్రహ స్థితిగతులను అనుసరించి 2020 నవంబర్ నెలలో కుంభరాశి వారికి ద్వితీయమందు కుజుడు, చతుర్థంలో రాహువు, అష్టమంలో శుక్రుడు, భాగ్యమందు రవిబుధులు, రాజ్యమందు కేతువు, లాభస్థానంలో గురువు, వ్యయమందు శని భగవానుడి సంచారం జరుగుతుంది। అలాగే నవంబర్ 16వ తారీఖు తరువాత రవి భాగ్యం నుండి దశమ స్థానానికి, శుక్రుడు అష్టమం నుండి భాగ్య స్థానంలోకి మారుతారు। ఈ నెల 20వ తారీఖు తరువాత గురువు లాభస్థానం నుండి వ్యయంలోకి మారుతాడు। నవంబర్ 2020లో కుంభరాశి వారికి చాలా వరకు యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు। ఈ నెల ప్రథమార్ధంలో 20వ తారీఖు వరకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే గురుగ్రహం యొక్క సంచారము లాభంలో ఉన్న కారణంగా ధనానికి ఎటువంటి లోటు ఉండదు। ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవనే చెప్పొచ్చు। గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది। ఉద్యోగస్తులు తమ పై అధికారులచే గుర్తింపును, ప్రశంసలతో కూడిన ప్రమోషన్స్ ను పొందే సూచనలు గోచరిస్తున్నాయి। వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలను చూస్తారు। వ్యాపార విస్తరణకై నూతన పెట్టుబడులకు ఈ నెల అత్యంత అనుకూల సమయంగా చెప్పొచ్చు। కళారంగంలో అలాగే మీడియా రంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు, టెక్నీషియన్స్ కు ఈ నెల ప్రథమార్ధంలో కంటే ద్వితీయార్ధంలో పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు। చేతికి వచ్చిన మంచి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా బలపడతారు। వారి శ్రమకు తగిన ప్రతిఫలము, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు। ఎప్పటి నుంచో రావాల్సిన ధనం సమయానుకూలంగా చేతికి అందుతుంది। ఏవో చిన్నపాటి అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఆరోగ్య విషయంలో భయపడాల్సిన అవసరం లేదు। గతంలో కంటే అనారోగ్య సమస్యలు తక్కువనే చెప్పొచ్చు। రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి చాలా యోగదాయకమైన కాలంగా చెప్పొచ్చు। అలాగే ఇతరులకు రుణ సహాయం చేసే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది। మీతో స్నేహంగా ఉంటూనే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే మంచిది। లేదంటే ధనాన్ని పెద్ద మొత్తంలో నష్టపోయే సూచనలు ఉన్నాయి। ఈ నెల ప్రథమార్ధంలో ప్రతి విషయంలోనూ చాలా జాగృతగా ఉండాల్సి ఉంటుంది। ప్రయాణాల్లో విలువైన ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి। ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగృతగా ఉండాల్సి ఉంటుంది। అలాగే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపించి గొడవలు, వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి। ఇతరులతో చాలా సరళంగా, సౌమ్యంగా మాట్లాడుతూ పనులను చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది। వ్యాపార దరలకు సాధారణ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు। విద్యార్థులకు బాగుంటుంది। గ్రహ దోష నివారణకు గాను కుంభరాశి వారు చేయవలసిందల్లా శనివారం నాడు శని స్తోత్రాన్ని పఠించడము, మంగళ శనివారాలు హనుమంతుల వారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు। కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు వస్త్రములు అన్ని రకాల లేత రంగు వస్త్రములు। ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।